కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, జీవము కలిగిన యేసు క్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి ఈ అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8:9 మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రేమగల మా నాయన, చదవని మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి. నీవు నమ్మదగిన వాడవని మా మధ్యలో తండ్రి మా నాయన అనేక కార్యముల ద్వారా రుజువుపరుస్తున్నందుకై స్తోత్రాలు. ఓ ప్రభువా, ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతికి అప్పజెప్పుకొంచుండగా మీరే మా దేవా మహిమ పొందండి, మాతో మాట్లాడండి, వినుచున్న వారిని తన్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, దేవుని మాటలు మనం చదువుకున్నాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ బలియాగమును లేక యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకై చేసిన మేలులను జ్ఞాపకం చేస్తూ ఆయన ఎంతటి నమ్మకమైన వాడో అన్న మాటను ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు అన్న మాట మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాటలో చెప్పాలంటే నమ్మకత్వాన్ని గురించి, ఫెయిత్ఫుల్నెస్ గురించి మనము కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఫెయిత్ఫుల్ గురించి లేక నమ్మకత్వాన్ని గురించి జనరల్గా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఒక సంబంధాన్ని సూచిస్తూ ఉంది. ఒక రిలేషన్షిప్లో ఒకరికి ఒకరికి లేక ఒక కుటుంబమునకు ఒక కుటుంబానికి లేక ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కలిగినటువంటి సంబంధంలో నమ్మకత్వము కనిపిస్తుంది. మామూలుగా మనము వివాహాలు కానీ ఆయా ఫంక్షన్లలో మనం చూస్తున్నప్పుడు లేక వివాహాల్లో దైవజనులు అనుభవపూర్వకంగా నూతన వధూవరులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నమ్మకత్వాన్ని గురించి వారు అనేక సంగతులను బోధిస్తున్నట్లుగా మనం వింటూ ఉంటాం. ఏంటంటే నమ్మకత్వం అన్నది, ఆ నమ్మకత్వము చివరి వరకు అది ప్రేమతో కూడినదై చివరి వరకు అంతం వరకు జీవితాంతము కలిసి ఉండేది అన్న విషయాన్ని మరి మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగున్నే మనల్ని తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనల్ని ఏం చేసినాడట అంటే రక్షించి ఆయన దినంలో నిరపరాధులుగా ఉండునట్లుగా మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడట. అంటే తన ప్రేమను బట్టి, ఆయన మనమీ ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆయన మన మీద చూపుతున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నట, యేసు రాకడా దినం వరకు, అంటే ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుర్కోవటానికి, ఆయన సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు ఆయన సన్నిధిలో నిలబడటానికి శక్తి గలవారమగునట్లుగా ఆయన తన నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడన్న సంగతి మనము అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా చూడండి, నమ్మకత్వం గురించి ఇంకొక మాటను చూసినట్లయితే అది ఒక సంబంధ బాంధవ్య గురించే కాకుండా అది ఒక క్వాలిటీతో కూడినది. అది మరి ఒక కమిట్మెంట్తో కూడినది లేక నిజమైనటువంటి మరి ప్రేమను సూచించేదిగా, అంతేకాకుండా మరి నిజమైనటువంటి దేవుని పనియందు నమ్మకమైనటువంటి స్థితిని సూచించేదిగా మనకు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మనము దావీదు భక్తుని చూసినట్లయితే, దావీదు
ఆయన దేవుని పని అంతట్లో ఎంతో నమ్మకంగా ఉన్నాడట. అపొస్తల కార్యములు 13వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 22వ వచనంలో ఏం రాయబడిందంటే, నేను యెస్సయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చాను. ప్రభువే దావీదును గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నట్ట. ఏంటి అంటే, నమ్మకంగా పనిని చేయటానికి. ఇంకా మనము రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే దావీదును గురించి ఏం రాయబడిందంటే, సౌలు దావీదును అప్పచెప్పిన పనులన్నింటిలో ఏ పని చెప్తే అది అతను నమ్మకంగాను ధైర్యంగాను వాటిని ముగించుకొని వచ్చేవాడట. అందుకనే సౌలుకు దావీదు అంటే ఎంతో ఇష్టమైంది. ఆయన తన సైన్యాధిపతిగా, సైన్యంలో ముఖ్యుడిగా ఉంచుకున్నాడు. అంటే నమ్మకస్తుడుగా ఆయన కనబడతా ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు దేవుని పనులు జరిగించట్లో ఆయన నమ్మకస్తుడుగా కనబడతా ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే, మరి ఆ నమ్మకత్వం అంటే పరిపూర్ణంగా సమర్పించుకోవటం. అరాకొర కాదు, ఇప్పుడు నాకు సమయం ఉంది, నేను కొంత చేయగలుగుతాను, నాకు వెసులుబాటు ఉంది కాబట్టి నేను ఏదో సాయం చేయగలుగుతాను, లేకపోతే అప్పచెప్పిన పని నేను చేయగలుగుతాను, అట్లాంటిది కాదు నమ్మకత్వం అంటే. నమ్మకత్వం అంటే పరిపూర్ణ సమర్పణ. ఒకవేళ కష్టం వచ్చినా కూడా నిలిచి ఉండే సమర్పణ. దేన్నైతే మనము, దేని కొరకైతే మనం నిలబడి ఉన్నామో దానికి కట్టుబడి, ఏ మాటకైతే మనం మరి నిలబడతామని చెప్పినామో, కష్టం వచ్చినా నిలబడి ఉండే సమర్పణ, అది పరిపూర్ణ సమర్పణతో కూడినదై ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది ముఖ్యంగా మరి నమ్మకత్వము అనటానికి కొన్ని మాటలు మాత్రమే మనం చెప్పుకున్నాం. చూడండి, దేవాదేవుడు మన పట్ల ఎలాంటి నమ్మకస్తుడుగా ఉన్నాడో మనం చూసినట్లయితే, ఇప్పుడే మనం చదువుకున్నాము 8-9 వచనాల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతవరకు ఆయన మిమ్మను స్థిరపరచును. అంతం వరకు ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. మరి మనల్ని స్థిరపరచడానికి ఆయన ఎంతటి సమర్పణ చేసుకున్నాడు. తండ్రి యొద్ద ఆయన తాను మరి మన కొరకై పంపబడినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు సిలువకు ఎక్కటానికి ముందు. గమనించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38-39 వచనాల్లో చూసినట్లయితే ఇట్లా వ్రాయబడింది, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు సిలువలో తాను ఎలాంటి మరణం పొందనై ఉన్నాడో. అంతకుముందుగా కూడా 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనే ఆయన చెప్తా ఉన్నాడు. 16వ అధ్యాయం 21వ వచనం నుంచి చూసినట్లయితే ఇట్లా ఉన్నాయి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. కదండి, ఆయన ముందే చెప్తా ఉన్నాడు తాను పెద్దల చేతను, అధికారుల చేతను, శాస్త్రుల చేతను చంపబడతాడని. చూడండి, ఆయన నన్ను చంపుతున్నారన్నప్పుడు కూడా ఆయన వెనుక తీయలేదు. తండ్రి యొద్ద ఏ మరి వాగ్దానం చేసి, తండ్రి యొద్ద ఎలాగున ఒప్పుకొని ఆయన మన మధ్యకు వచ్చినాడో మనల్ని రక్షించటానికి కొరకాయ ఆ కార్యం జరిగించటానికి ఆయన చెప్తా ఉన్నాడు, ప్రభువా ఈ గిన్నె చాలా భారమైంది, ఇది చేదైన గిన్నె, ఇది కఠినమైంది, దీన్ని నేను తీసివేయాలని కోరుతున్నాను. ఒకవేళ అది మీ చిత్తం కాకపోతే మీ చిత్తమే నా ఎడల జరిగించండి.
నేను అడుగుతున్నాను కానీ నీవే దాన్ని నీ చిత్తాన్ని జరిగించు. ఎంత చక్కటి మాట ఇక్కడ చెప్తున్నాడు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిము. అంటే ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకుంటున్నామంటే, ప్రిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన ఎడల మనల్ని రక్షించటానికి, మనల్ని తిరిగి పాపము నుండి శాపము నుంచి విడిపించి నిత్యరాజ్యమునకు ఏదైతే ఏ మహిమను పోగొట్టుకున్నామో ఆ మహిమను తిరిగి మనకు అనుగ్రహించటాని కొరకై తాను పొందబో శ్రమలను ఎరిగి ఉండి కూడా ఆయన దాన్ని సహించటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ నమ్మకత్వం ఉన్న దాంట్లో డెడికేషన్, క్వాలిటీ వర్క్ అది. అంతేకాకుండా సంపూర్ణంగా మనల్ని ప్రేమించిన ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు అర్పించుకున్నాడు. ఇలాంటి ప్రభువు చేత రక్షింపబడినటువంటి మనము, దేవుని ప్రేమ చేత రక్షింపబడిన మనము ఆయన పనిలో ఎలాగున్నాం, ఆయన మనల్ని ఏమని పిలుస్తూ ఉన్నాడు. దావీదు భక్తునైతే దావీదు నా చిత్తమును నెరవేర్చడానికి ఇష్టపడినవాడు. దావీదు తన తరం వారికి సేవ చేసి ముగించను అన్న మాట అక్కడ కనిపిస్తుంది. అంటే దేవుడు అప్పచెప్పిన పనిని నమ్మకంగా ముగించటానికి దావీదు పనికి పూనుకున్నాడు. కష్టమైనా ఏమైనా సత్యంలో నిలబడటానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా ప్రభువును సేవించుటలో నమ్మకమైన వారుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండు అంటూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. ఆయన మనం నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. కొన్నిసార్లు ఎట్టుంటాయంటే నమ్మకంగా పనిచేసేవారిని మనం మర్చిపోతూ ఉంటాం కదా. మన ఇంట్లో పనిచేసేవారు కానీ, మన మందిరంలో పనిచేసేవారు కానీ, లేకపోతే ఆయా పనులలో మనము బయట వర్క్ చేసే ప్రదేశాల్లో కానీ నమ్మకస్తులైన వారిని మనము పెడచెవిని పెడతా ఉంటాం. సమయానుకూలంగా వారితో మాట్లాడతామే కానీ అనేక సార్లు వారిని మనము మర్చిపోయే వారంగా ఉంటాం. అయితే ఇక్కడ చెప్తున్న మాట చూసినట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటాను. దేవాదిదేవుడు మోషేను గురించి చక్కటి మాటను పలుకుతూ ఉన్నాడు. అదేంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే తన ఇల్లంతటిలో, అంటే ఇల్లంతటిలో అంటే కుటుంబం, ఆ పరివారము, పనిబాటలు, సమస్తములో అని అర్థం వస్తుందన్నమాట. ఇల్లంతటిలో అంటే సమస్త కార్యాల్లో మోషే నమ్మకమైన వాడుగా కనబడుతున్నట్టుగా మనకు ఇక్కడ ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్లయితే, గమనించండి, 7వ వచనంలో ఇట్లా వ్రాయబడింది, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడట. అందుకని నేను గూఢభావములతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ఎంత మంచి మేలు, ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదము మరి మోషే కలిగి ఉన్నాడో చూస్తే, ఎందుకు ఆశీర్వాదం వచ్చింది, ఎందుకు దీవెనలు నమ్మకమైన వారికి మెండుగా ఉంటాయంటే, అతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసి నుంచి నడిపిస్తున్నప్పుడు వారి యొక్క సనుగులు, వారి యొక్క విపరీతమైనటువంటి ఎదురు మాటలను చూసినప్పుడు మోషే చాలా చింతించినాడు అనేకసార్లు. అయితే వారి విషయంలో దేవుడు చెప్పిన పని జరిగిస్తూనే వచ్చినాడు. జరిగిస్తూ వచ్చినప్పుడు దానంతటిని తన మీద వేసుకొని అనేకసార్లు వారి పక్షంగా మొరపెట్టాడు, సాగిలపడ్డాడు. అనేకసార్లు ఇశ్రాయేలు గురించి మరి వారి మీద దేవుడు కోప్పడుతున్నప్పుడు వారి పక్షంగా అడ్డము నిలబడి, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని మీ లిస్టులో నుంచి తీసేయండి, నాకు ఆ పరలోకము రాకపోయినా పర్వాలేదు, ఇదిగో వీరిని క్షమించు అని మరి ప్రాధేయపడినట్లుగా, సాగిలపడినట్లుగా సంఖ్యాకాండంలోను నిర్గమాకాండంలోను మనకు
ఆ మాటలు కనిపిస్తాయి. కాబట్టి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, కాబట్టి నేనేం చేస్తానట, అతనికి దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడదును, అతడు నా స్వరూపాన్ని చూస్తాడు. పీడాప్రియ సోదరి, నీవు దేవునితో దేవుని సంధించే అనుభవాన్ని కలిగి ఉన్నావా? నీవు నమ్మకస్తుడవైతే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. దేవుడు నీతో తన సంగతిని బయలుపరుస్తాడు. మోషేకు బయలుపరిచినట్టుగా నీకు బయలుపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నీవు చేయబోయే కార్యాలన్నింటిలో ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. అదేంటనగా, మనం వెళుతున్నప్పుడు మన వెనుక నుండి ఒక శబ్దం మనకు వినబడుతుంది. ఏంటి ఆ శబ్దం? గమనించండి, 30వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనంలో, మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ ఇందులో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఎప్పుడు అంటే నీవు నమ్మకంగా ఉంటే నీ మార్గం అంతటిలో ఆయన నీకు సహాయము చేస్తాడన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. పిల్లారా, మనం ఎట్లా ఉన్నాం? ప్రభు పక్షంగా నమ్మకస్తులుగా ఉన్నామా? ప్రభు మనకు అప్పజెప్పిన పనిలో నమ్మకంగా ఉన్నామా? ఉన్నట్లయితే ఆ ప్రభు మనల్ని చక్కటి త్రోవలో నడిపించువాడుగా ఉన్నాడు. చక్కటి త్రోవలో నడిపిస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. 101వ కీర్తనలో ఇంకొక మాట కూడా మనం చూస్తాం, చూడండి. 101వ కీర్తన 6వ చరణములో ఇట్లా వ్రాయబడింది, నా యొద్ద నివసించినట్లు నేను దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రభు తన పనిలో ఉంచుకోవటానికి ఎలాంటి వారిని చూస్తున్నాడు అంటే నమ్మకమైన వారిని. ఇప్పుడు మోషేను చూసుకున్నాము, ఆయన నమ్మకమైన వాడు. దావీదును చూసుకున్నాము, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడినవాడు. అంతేకాకుండా ప్రభు వారితో ముఖాముఖిగా మాట్లాడి వారిని నడిపిస్తాడట. అద్భుతములు చేసే దేవుడు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు కనిపెట్టినప్పుడు నీవు నమ్మకస్తుడిగా ఉన్నావా? దేవుని దృష్టిలో నీవు నమ్మకస్తుడిగా ఉన్నావా? ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ చేయి బట్టి నడిపిస్తాడు. నీ వెనుక నుండి ఆయన నీతో మాట్లాడతాడు. నిన్ను బలపరుస్తాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉన్నాయని చెప్తా ఉన్నా, ఆ మెండైన దీవెల చేత నిన్ను నింపుతాడు. ఒక దినమున ప్రభు వచ్చినప్పుడు నిందారహితులుగా ఆయన సముఖంలో మనల్ని నిలబెడతాడు. ఆయన సముఖంలో నిందారహితులుగా నిలబడటానికి శక్తిని మనకిస్తాడు. చూడండి, ఆ మాట ఇంకా నేను పదే పదే చదవాలని ఆశపడతా ఉన్నా, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నిర్దోష మార్గాన్ని కలిగి ఉండి ఆయనకు పరిచర్య చేయాలి. ఊరికే నేను కూడా పరిచర్యలో ఉన్నాను, నేను కూడా దేవుని పనిలో ఉన్నాను అంటే కుదరదు. నిర్దోషమైనటువంటి మార్గములు, కపటమైన మాటలకు ఎడముగా ఉండాలి. దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే అనేక సంగతులు దాగి ఉన్నాయి. చూడండి, గమనించండి, ఆయన నమ్మకస్తుడు. నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, గమనించండి, మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావనకు విరోధంగా ఏది చేయరు. అనేకసార్లు మనము తప్పిపోతామట. అనేకసార్లు నమ్మకస్తులుగా ఉండలేకపోతాం. అయినా కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే, ఆయన నమ్మదగిన వాడు కనుక మనల్ని సరిచేయటానికి ఇష్టపడతాడు. ఎంత మంచి మాట ఇక్కడ రాయబడింది, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయడు. ఆయన తను తాను ఎరగను అనడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఒప్పుకున్న దాన్ని తర్వాత అట్లా కాదు, నేను అట్లా అనలేదు, నేను దీన్ని ఒప్పుకోలేదంటాం. అబద్ధం ఆడటానికి ప్రయత్నం చేస్తారు మనుష్యుడు.
అయితే ప్రభు అంటున్నాడు, నీవు ఒకవేళ పొరపాటున ఆయనకు నమ్మకస్తుడుగా లేకపోయినా కూడా ఆయన సన్నిధికి నీ వస్తే ఆయన నమ్మదగిన వాడుగా ఉండి నిన్ను సరిచేసి నడిపిస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎట్లా ఉన్నాం? నమ్మకస్తులుగా ఉన్నామా? దేవుని పిల్లలుగా మనం నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒక రెండు మాటలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూడండి, ఒక మాట రాయబడి 45వ వచనం నుంచి ఇట్లా ఉన్నది. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకు వారిపైన నియమించిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయించునుట అతను కనుగొననో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాణిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూస్తున్నాము, ఒక యజమానుడు ఒక పనివానికి పని అప్పచెప్పి వెళ్ళిన తర్వాత ఆ పనివాడు నమ్మకంగా పని చేస్తూ ఉండగా ఆ దాసుడు వచ్చినప్పుడు ఇలాగూ చేస్తూ ఉండుట ఎవడు, ఏ వ్యక్తి అయితే ఇలాగూ చేస్తూ ఉంటాడో వాణ్ణి చూచినప్పుడు ఆ యజమానుడు వాణ్ణి తన ఆస్తి అంతటి మీదను అధికారిగా ఉంచుతాడట. నమ్మకంగా మనం చేస్తున్నామా? లేక ప్రభు చూస్తున్నాడా? ప్రభు చూడలేదులే, లేకపోతే యజమాని చూడలేదులే, యజమాని లేడులే అని అనుకున్నట్లయితే ఓ ప్రియుడా, నీవు అపనమ్మకస్తులుగా నిలబడిపోతావు. అపనమ్మకస్తులకు దేవుని రాజ్యంతో పాలులేదు. అపనమ్మకస్తులను ఆయన నిత్య నరకాగ్నిలో ఉంచబోతా ఉన్నాడు. ఇక్కడనే 25వ అధ్యాయంలో తలాంతుల గురించినటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్తున్నప్పుడు 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు 3 వ్యక్తులకు ఇచ్చి దేశాంతర పోయినారంట ఒక ధనవంతుడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు వాటిని లెక్క చూసుకునగా 5 తలాంతులు మరి ఇచ్చినవాడు తీసుకున్నవాడు తిరిగి 5 తలాంతులను సమకూర్చినాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు ఒక 2 తలాంతులు సమకూర్చినాడు. అప్పుడు వారి ఇరువురిని ఏమంటున్నారంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని వారికి అనేక ఈగులనిచ్చి అధికారులుగా చేసినాడు. ఒకటి తీసుకున్నవాడు దాచిపెట్టి పని చేయకుండా ఉన్నాడట. వాణ్ణి ఏం చేశాడంటే అపనమ్మకస్తుల గుంపులో ఉంచి వీని కాలు చేతులు కట్టి చీకటిలో కొట్టులో పడవేయుడి, త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటై ఉండునని చెప్పాను. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఈ ఉపమానంలో నమ్మకస్తులైన వారికి బహుమానాలు ఉన్నాయి, నమ్మకంగా పనిచేయని వానికి యజమానుడు లేడులే అని దాచిపెట్టుకొని పని చేయకుండా ఉన్నవానికి చీకటి కొట్టులో పాలు. దేవుని తీర్పులోనికి వాడిని తీసుకొస్తా ఉన్నాడు. అయితే నీవు నేను ఎట్లా ఉన్నాం? నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. చూడండి, 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. అదేంటట గమనించండి, నేను చదువుతున్నాను. 5వ వచనము, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. 5వ వచనం, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. నమ్మకమైన వాడు అబద్ధమాడడు. కొంతమంది ఏం చేస్తారంటే నమ్మకంగా ఉండకుండా అబద్ధములాడుతూ తిరుగుతూ ఉంటాడు, అబద్ధములాడుచూ తిరుగుతూ ఉంటారు. 58వ కీర్తనలో మనము ఒక మాట చూస్తాము, మనిషిని యొక్క స్వభావం ఎట్లా ఉందట అంటే వాడు బాల్యము నుంచి తప్పిపోవచ్చు అబద్ధములాడుచున్నాడు అన్న మాట అక్కడ కనిపిస్తుంది. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టినతోడనే అబద్ధములాడుదరు. యేసుక్రీస్తు ప్రభుల వారు అబద్ధాల గురించి ఏమన్నాడంటే, మీరు అబద్ధములాడుతారు, మీ తండ్రి అయిన అపవాది పిల్లలు మీరు, వాడు అబద్ధికుడు, మీరు అబద్ధికులే. కాబట్టి అబద్ధికులను ఆయన చేర్చుకోవడం లేదు, కానీ నమ్మకస్తులైన పనివారిని ఆయన వెతుకుతూ ఉన్నాడట. నమ్మకంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగనే సామెతలు 11వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, కొండెములు చెప్పకూడదు అన్న మాట అక్కడ వ్రాయబడింది. 11వ అధ్యాయము 13వ వచనంలో, కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నమ్మకమైన వాడు ఏం చేస్తాడంటే పరులగుట్టును బయటపెట్టడానికి తిరగడు అటు ఇటు, వాడు వారిని చేరుకొని వారికి కావలసిన మంచి సమాచారం ఇస్తాడే కానీ అబద్ధములు కానీ లేకపోతే పరుల గుట్టును పట్టుకొని తిరుగువాడు కాదు అని
జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నమ్మకమైన వారుగా మనం ఉండాలి. మన ప్రభు నమ్మకమైన వాడు. ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టినాడు. ఆయన మనం తప్పిపోచున్నప్పుడు మనల్ని తిరిగి సమకూర్చడానికి తన నమ్మకత్వాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన వైపుకు తిరిగితే ఆయన క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. పిల్లారా, ఈ దినాన దేవుని పనిలో లేక నీకు అప్పచెప్పిన పనిలో నీ యజమానుడు నీవు పనిచేసే చోట నీ యజమానునికి నమ్మకముగా నీవు ఉన్నావా? నీ కుటుంబంలో నీ భార్యకు నీ భర్తకు నీవు నమ్మకంగా ఉన్నావా? పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉన్నారా? ఇలాగున నమ్మకమైన వారికి దీవెనలు దండిగా ఉన్నాయని ఆ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితాన్ని మనము ఎట్లా గడపాలంటే, నమ్మకస్తులమై జీవించాలి, సమర్పణ కలిగి జీవించాలి, మంచి సంబంధం కలిగి జీవించాలి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే ప్రతిదినము యేసు రక్తం చేత మనం కడగబడుతూ ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనల్ని సరిచేస్తూ వస్తాడు. ఎక్కడ మనము పొరపాటు చేస్తున్నామో, ఎక్కడ మనం తక్కువ వారమో ఆయన మనల్ని తూచి సరిచేయటానికి మనతో మాట్లాడేవాడు. మరి మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు కనుక ఆయనతో ముఖాముఖిగా మాట్లాడినాడు. దావీదు దేవుని చిత్తమును జరిగించడానికి ఇష్టపడినాడు కనుక ఆయన నాకు ఆయన నా హృదయాను నా ఇష్టానుసారుడని ఆయన పిలిచినాడు. దానియేలును నీవు బహుప్రియుడు అన్నాడు. కాబట్టి ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, నీవు విశ్వాసివా, క్రైస్తవుడవా, క్రైస్తవేతరుడవా, ప్రభుని అంగీకరించిన వాడవా, ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉన్నవాడవా? నీవెవరమైనా సరే యేసును నీ హృదయంలో చేర్చుకొని నమ్మకమైన వారుగా మీరు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ అపనమ్మకస్తులుగా ఉన్నట్లయితే, ప్రభును అంగీకరించకుండా ఉన్నట్లయితే, యేసు రక్తమును నీవు స్వీకరించకుండా ఉన్నట్లయితే, యేసు సముఖంలో నీవు సరి చేసుకోవటానికి ఇష్టపడుకున్నట్లయితే, ఇదిగో ఒక దినం రాబోతూ ఉంది, ఆయన సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు ఆయన తీర్పు చెప్పినప్పుడు ఓ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాంటి భయంకరమైన స్థితి కాకుండా నిత్య సమాధానము పరిపూర్ణమైనటువంటి బహుమానము చేత మనం ప్రభువును ఎదుర్కోవటానికి, ఆయన సముఖంలో ధైర్యముగా నిలబడటానికి శక్తిమంతులగునట్లుగా ప్రభువు మనల్ని నమ్మకస్తులుగా ఉంచి నడిపించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమగల మా దేవ, ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి, విన్నవారిని బలపరచండి. ప్రభు మా నాయన, ఇంకా మీరేం లోతుగా మాట్లాడండి. సమయానికి సమయ అద్దుబాట్లలో మేము కొన్ని మాటలే చెప్పుకున్నాం ప్రభు. పరిశుద్ధాత్మన మీరు బోధించి మీ నామానికి మయం తెచ్చుకోండి. ఒక్కొక్కరిని దీవించండి. రోగులుగా ఉన్నట్లయితే వారిని స్వస్థపరచండి. రక్షణ లేకున్నట్లయితే యేసు రక్తం కిందికి రావడానికి ప్రభు సాయం చేయండి. రక్షింపబడిన వారిని స్థిరపరచండి. యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.